హలో గాయస్, వెల్కమ్ టు మీకు తెలుసా సిరీస్. మీలో చాలామందికి ఇలా జరిగే ఉంటుంది, మీరు ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు మీరు సడన్గా ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోవడానికి కారణం ఏంటి? ఇలా తరచూ జరగడం వల్ల మనకేమైనా సమస్య ఉందా? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఏం మాట్లాడుతున్నామో మర్చిపోవడానికి కారణం చాలా సింపుల్. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ అనేది వేరే థాట్స్ వైపు లేదా ఎమోషన్స్ వైపు ఆలోచించడం మొదలు పెడుతుంది. దీనివల్ల మన ఫీలింగ్స్ అనేవి వాటి వైపు వెళ్ళిపోతాయి. ఆ 2-3 సెకండ్స్ మన బ్రెయిన్ వాటి గురించి ఆలోచిస్తుంది. మన బ్రెయిన్లో జరిగే ఇలాంటి సడన్ చేంజ్ వల్ల మన బ్రెయిన్ 2-3 సెకండ్స్ ముందు దేని గురించి ఆలోచించిందో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కొంతమందికి వాళ్ళ బ్రెయిన్ దేని గురించి ఆలోచిస్తుందో వెంటనే తెలిసిపోతుంది, ఇంకొంతమందికి టైం పడుతుంది. మనం మాట్లాడేది సడన్గా మర్చిపోవడానికి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెన్షన్ డెఫిషిట్ డిసార్డర్ అని అంటారు. మనం మాట్లాడుతుంది మర్చిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా మీకు తరచుగా జరుగుతుంటే యోగా అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మీ అటెన్షన్ అనేది మెరుగవుతుంది. ఓకే గాయస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో సిరీస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.